TS24 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న కవి గొంతుకలో భాగంగా ఈరోజు స్ఫూర్తి గారు తెలియజేసినటువంటి మత్స్యకారుల బతుకును మీకు తెలియజేయబోతున్నాను. ఏమైపోయాయనేమిరో మత్స్యకారుల బతుకులు, ఏమైపోతున్నాయి పేదోళ్ళ మెతుకులు, బుట్ట నిండా చేపలున్నా గోసిబట్టే మిగిలిందా, కొర్రమీను బొచ్చెరవ్వ తీగ పరక పాము చేప బురదమట్ట రొయ్యలు పీతలు ఉన్నోళ్లకు రొయ్యలైతే లేనోళ్లకు పరకలాయే, నీళ్లలోన తడిసి తడిసి కాళ్ళన్నీ పగిలిపాయే, వలలేసి పట్టెకాడ పగలుండదు రాత్రుండదు, పాములతో సావాసం బ్రతకంతా జలవాసం, తెప్పపైన కూసుండి తెడ్డు నేసుకుంటూ వీధికొచ్చే అలలపైకి ఎగబడి నడుపుతాము, తుఫానులే ముంచుకొస్తే చావుతోటి యుద్ధమాయే, బస్సులోన చేపల్ని పట్టుకెళ్తే నీసంటారు, ఎక్కడైనా ఎవరైనా గట్టిగా మాట్లాడితే చీ చేపల మార్కెట్ అని చీదరించుకుంటారు, సొసైటీలకు కాంట్రాక్టర్ అప్పులిచ్చి జొరబడ్డారు, మరపడవల పోటీలోన మా బ్రతుకులు కూలిపాయే, నమ్ముకున్న వృత్తి నేడు నట్టేట ముంచబట్టే, మత్స్యకారులంతా కలిసి సంగమై సాగుకుంటూ దోపిడి దొంగలనంతా వలలేసి పట్టుదాం.